హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవల్లోని పదవ భాగం రచయిత్రి గోగ్నేని మణి చదువుతున్నవారు రాధికా గోగ్నేని మరి పదవ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా అభిరామ్ మళ్లీ మందువ్యసనానికి బానేసవ్వడంతో విడాకులు తీసుకున్న మహిమ కూతురు వసతుతో వేరేగా ఉంటుంది రోజూ రాత్రి వాళ్ళ నాన్న కబుర్లు చెబుతూ నిద్ర నిద్రపుచ్చుతుంది ఒకరోజు మద్యం మత్తులో ఆటో కోసం వేచి చూస్తున్న అభిరామ్ను మహిమ స్నేహితురాలు ఉష చూస్తుంది మరునాడు ఉదయం ఉష అభిరామ్ని కలుస్తుంది ఆ రోజే తన చిన్నారి వసుధ తనకు ఉత్తరం రాసిందని ఉషకి చూపిస్తాడు అభిరామ్ అందులో వసుధ తాగుడు భూతాన్ని వదిలించుకుని తన దగ్గరికి నాన్న వచ్చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నట్టుగా చాలా హృదయంగా ఉత్తరం రాస్తుంది దాంతో మందు మానేయాలనే స్థిర నిర్ణయంతో డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ అవుతాడు అభిరామ్ అక్కడ ఉన్న వాళ్ళ అనుభవాలతో మందు అలవాటు వలన జరిగిన అనర్థాలను నాటకాలుగా రూపొందించటం వీడియోలు చిత్రీకరించటం చేస్తుంటాడు అభిరామ్ ఆ తర్వాత ఏం జరిగిందో పదవ భాగంలో వినండి విన్నారుగా ఇక కథలోకి వెళ్దామా మనోరంజితం నవలలోని పదవ భాగం ఆ ఫిల్మ్ కు పేరు రావడంతో ఉత్సాహంగా వెంటనే ఇంకొక నాటిక శ్రీకారం చుట్టాడు ఈసారి మహారాష్ట్ర నుండి వచ్చిన ఒక యువకుడు చెప్పిన ఊరి కథనం ఆధారమైంది అతనిని ఆ సెంటర్ నిర్వాహకులే అతని అనుభవాలను వివరించమని ఆహ్వానించారు అతని ప్రసంగం ఈ విధంగా సాగింది మాదొక కుగ్రామం మా ఊరి యువకులందరం కలిసి మేం సాధించిన ప్రగతిని మీకు వివరించమని ఆహ్వానం అందటం చాలా ఆనందం కలిగించింది మా పూర్వీకులు తెలుగు వాళ్లే జీవనోపాధి కోసం అక్కడికి వెళ్లి స్థిరపడిన అవటం వలన తెలుగు మాట్లాడటం మా కుటుంబాలకి అలవడింది అందువల్లే నేను మీ ముందు నిలబడగలిగాను మునుపు మా ఊరు ఎలా ఉండేదో మీకు చెప్తాను మా ఊళ్ళోని జనాభాలో నూటికి డెబ్బై మంది మందుబాబులే మా ఊరికి కనీస లాంటి డ్రైనేజ్ సిస్టం మంచి రోడ్లు నీటి వసతి ఇలాంటివేమీ లేకపోయినా మందు దుకాణాలకు మాత్రం లోటు లేకుండా విరివిగా ఉండేవి పని పాటలు మానేసి వేళాపాళ లేకుండా తాగి తూగే వాళ్ళు ఎక్కువయ్యారు చేతికి ఎంత అందితే అంతా తాగటానికి ఖర్చు చేయటం ఏమీ దొరకనివ్వకపోతే ఇంట్లో వాళ్ల మీద వీరంగమే ఇలాంటి దుస్థితిలో ఉన్న మా ఊరును ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్లు దత్తత తీసుకోవటం జరిగింది అదే మా ఊరు బాగుపడటానికి కారణం కూడా అయింది మందు అలవాటును ముందుగా మాన్పించి కష్టపడి సంపాదించే తత్వానికి అలవాటు చేయాలని వాళ్లు సంకల్పించి ఇంటింటికి తిరిగి మందు అలవాటుతో వచ్చిన అనర్థాల గురించి ప్రచారం చేశారు కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచన కలిగించారు ఆ ప్రచారం కొంత ఫలితం ఇచ్చింది మా యువకుల్లో ఉత్తేజం వచ్చింది బృందాలుగా ఏర్పడి ప్రచార సభలు పెట్టాం ర్యాలీలు జరిపాం వీధులన్నీ తిరిగి మందు దుకాణాలను ముందుగా మూయించాం చాలా మంది సహకరించడంతో సాధ్యమైంది ఎవరిళ్లలో మందు బాటిల్స్ ఉన్నా తెచ్చి ఒక చోట వేసి తగలబెట్టాం మందు సీసాలతో పాటు చుట్టా బీడి సిగరెట్ లాంటివేమీ కూడా లేకుండా చేయగలిగాం పనులు చేసేవాళ్లు తగ్గి తాగుడుకు అలవాటు పడిన వాళ్లు పెరగటంతో ఊర్లో అభివృద్ధి లేకుండా పోయిందన్న ప్రచారాన్ని నమ్మి పెద్దలు పిన్నలు అంతా సహకరించారు స్త్రీలు కూడా మందు అలవాటును ఊరు నుండి పూర్తిగా తరిమి కొట్టడానికి ఉత్సాహంగా కొరికారు ఫలితం కనిపించింది ఊరు నుండి మందు దుకాణాలన్నీ పరారవటంతో మార్పు చాలా వేగంగా వచ్చింది మందు ముట్టను పొగ తాగను అంటూ ఊరు వాళ్లు ప్రమాణాలు చేయటమే కాదు దానికి కట్టుబడి ఉండగలిగారు కుటుంబాల క్షేమం కోసం ఊరు అభివృద్ధి కోసం అందరూ నిగ్రహం పాటించటంతో మా ఊళ్ళో మందు అన్నదే లేకుండా పోయింది శుచి శుభ్రత పెరిగాయి మంచి రోడ్లు ఇంటింటా మరుగుదొడ్లు లాంటి సౌకర్యాలు ఏర్పడ్డాయి దీంతో ఊరికి రెండు అవార్డులు వచ్చాయి పేపర్లో వార్త రావటంతో ప్రచారము వచ్చింది అందువల్లనే నేను ఈరోజు మీ ముందు నిలబడి ప్రేరణ కలిగించాలనే స్ఫూర్తితో మాట్లాడే అవకాశము దక్కింది అంటూ అతను ముగించాడు సరిగ్గా అదే కథనాన్ని మంచిర్యాల జిల్లా తాటిగూడెం గిరిజన గ్రామం నుండి వచ్చిన ఒక యువకుడు వారి ఊరి కథ వినిపించాడు సరిగ్గా మా ఊరిది ఇదే కదండి మా ఊరి గిరిజనులందరికీ వ్యవసాయ భూములుండేవి ఒకప్పుడు అయితే సాగు మాని తాగుడికి బానిసలై అప్పుల పాలై కూలీలుగా మారారు పేదరికం నిరక్షరాస్యతతో అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది బడికి వెళ్లే పిల్లలు తక్కువ తాగితూగే పెద్దలు ఎక్కువ ఆకలి బాధలు అపరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన మా ఊరు దుస్థితిని చూసిన రాము అనే యువకుడు మన ఊరును మనమే బాగు చేసుకుందామనే ఉత్తేజాన్ని రగిలించాడు తాగుడు నుండి ఊరుకు విముక్తి కలిగించాలని ఎంత ప్రచారం చేసినా ఎవరూ వినలేదు ఆయన నిరాశ పడకుండా ఊరి సమస్యలపై దృష్టి పెట్టారు ప్రతి ఇంటికి వెళ్లి ఓపిక్ గా వారి సమస్యలను తెలుసుకుని గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి రుణాలు ఇప్పించారు వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లు వచ్చి ఏర్పాటు చేశారు ఇలా ఏకలవ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మారి ఊరు అభివృద్ధికి మా ఊరు యువకులు బాట వేశారు దాంతో ఊరి జనాలు తమంతట తాముగా తాగుడుకు స్వస్తి చెప్పారు ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి ముళ్ల పదల్ని తొలగించి మొక్కల్ని నాటడం జరగటంతో పచ్చదనం పెరిగింది ప్రతి ఆదివారం వీధుల్ని మురికి కాలవల్ని మహిళలు యువకులు శుభ్రం చేయటమూ జరిగింది ప్రతి కుటుంబం కొంత కొంత వేసుకుని ఆ డబ్బుతో ఒక నిధిని ఏర్పాటు చేసి అత్యవసరాలకి వైద్యానికి ఉపయోగించటం జరుగుతోంది రెండేళ్ల కృషితో మా ఊరును చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దగలిగాం సంకల్ప బలం ఉంటే సాధించలేని దంటూ ఉండదని నిరూపించగలిగాం మా ఊళ్ళో తాగుడు గుడుంబా లాంటివన్నీ నిషేధం ఎవరైనా తాగి వస్తే జరిమానా ఉంటుంది అతను చెప్పడం ముగించగానే ఇద్దరు ముగ్గురు లేచి నిలబడి అరకొరగా మాత్రమే సాగిస్తున్న మందు వ్యసనాన్ని పూర్తిగా మానేయాలనుకుంటున్నట్లుగా ప్రమాణం కూడా చేశారు ప్రసంగ పాఠాల స్ఫూర్తి అలా ప్రభావం చూపించిందని అందరూ వాళ్ళని చప్పట్లతో అభినందించారు వాళ్ళిద్దరి గ్రామాల స్ఫూర్తితో అభిరామ్ కూడా మా ఊరి కథ అంటూ ఒక వీడియో తీశాడు దానికి బాగా పేరొచ్చింది ఆ తరువాత తిమ్మాపురం అనే ఊరు గురించి తెలిసి గేయ నాటికలా రూపొందించాడు తండ్రి కొడుగుల సంభాషణ మధ్యలో ఒకరిద్దరు వాళ్ల సంభాషణ మాటలతో కాకుండా పాటలా రచించాడు అభిరామ్ తిమ్మాపురం పోదం వస్తావా అని కొడుకు తండ్రితో అంటే ఎందుకురా ఆ ఊరు వెళ్ళటం అదే విధానంలో తండ్రి తిరిగి ప్రశ్నిస్తాడు ఆ ఊళ్ళో మంచినీళ్లకు బదులు అందరూ బ్రాంది బీర్లే తాగుతారని చలివేంద్రంలో పెట్టినట్లుగా ప్రతి వీధిలో బిందెలతో మద్యాన్ని పెడుతుంటారని కుళాయిల్లో కూడా అవే వస్తాయని ఖర్చు లేకుండా ఎవరైనా ఎంతైనా తాగవచ్చని కొడుకు రాగం తీస్తూ పాట సమాధానం సమాధానమిస్తాడు అతనికి తండ్రికి ఉన్న అలవాటును తెలిసే అలా చెప్తాడన్నమాట నిజమా అంటూ ఎగిరి గంతేసిన తండ్రి వెంటనే పోదాంపదా అంటూ తొందర పెడతాడు అప్పుడు ఆ ఊరివాళ్లు ఒకరిద్దరూ ఆ తిమ్మాపురానికి అతని కొడుకు ఎందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడో వివరించి మందలిస్తారు ఇంతకీ ఆ ఊళ్ళో పూర్తి మధ్య నిషేధం అమల్లో ఉందన్నమాట వాళ్ళందరూ కలిసి వాళ్ళు కూడా ఎవరైనా ఆ రూల్ని అతిక్రమిస్తే జరిమానా కట్టాల్సిందేనని నియమం పెట్టుకున్నారు ఈ విషయం తెలిసి తండ్రిని తిమ్మాపురం తీసుకెళ్తే అక్కడున్న కట్టుబాటుకు కట్టుబడి మందు అలవాటును మానేస్తాడేమోననే ఆశపడిన కొడుకు తండ్రిని అక్కడ మందు ఉచితం అంటూ ఆశ పెట్టాలనుకోవటం ఆ గేయ రూపకం ఇతివృత్తం ఇది బాగా ప్రాచుర్యం పొందింది రచన దర్శకత్వం అన్ని అభిరామ్ చేస్తున్నా తన అసలు పేరుతో కాకుండా రంజిత్ అనే పేరుతోనే వీడియోలన్నింటినీ అభిరామ్ విడుదల చేశాడు రంజిత్ పేరే ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మారుము కొన్ని పాఠశాలలు కూడా తమ విద్యార్థులకు ప్రదర్శించడానికి గాను ఆ వీడియోలను కొనుగోలు చేశారు విద్యార్థి దశలోనే కొంతమంది మందు అలవాటుకు లోనవుతున్నారనే విషయాన్ని గుర్తించిన కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఆ అలవాటు వల్ల కలిగే అనర్థాలను సమర్థవంతంగా వివరించే ఆ వీడియోలు ఉపయోగపడతాయనే అభిప్రాయానికి వచ్చాయి రోగం వచ్చాక వైద్యం కంటే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటమే అంటారు కదా ఆ విధంగా వ్యసనాలకి అలవాటు పడకముందే వాటి వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు మనసుకు పట్టేట్లు బోధించటానికి ఈ షార్ట్ ఫిల్మ్ వీడియోలు పనికి వస్తాయనే ఆలోచన పెరిగింది దాంతో గంజాయి డ్రగ్స్ డ్రింక్ లాంటి వ్యసనాలను వ్యతిరేకిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా అభిరామ్ చిత్రీకరిస్తున్న వీడియోలకు విశేష ప్రజాదరణ పెరిగింది రంజిత్ అనే పేరుకి ప్రఖ్యాతి వచ్చింది గాని అభిరామ్ మాత్రం సాదా సీదా వ్యక్తిలా తెర వెనుకనే ఉండిపోయాడు అభిరామే రంజిత్ అనే విషయం అక్కడున్న వాళ్లలో కొద్ది మందికే తెలుసు ఆ రోజు అభిరామ్ తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నప్పుడు ఆ సెంటర్లో పనిచేసే శకుంతల అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాసుని టేబుల్ పై ఒక మూల పెట్టింది ఆమె అక్కడ అది ఇది అని లేకుండా అన్ని పనుల్లోనూ పాలు పంచుకుంటుంది ప్రతిరోజు తన పనులన్నీ అయ్యాక తన హాస్టల్ గదికి వెళ్లే ముందు అభిరామ్ గదికి ఓ గ్లాస్ పాలు తెచ్చి ఇవ్వటం ఆమెకు రివాజ్ గా మారింది ఆ గ్లాస్ అక్కడ పెట్టగానే అభిరామ్ ఆమె వైపు చురుగ్గా చూసి పాలు ఇక్కడ ఈ టైంకి అందరికీ ఇస్తుంటారు ఇస్తుంటారు కాబోాలనుకున్నా కాని నిన్న నాయక్ చెప్పారు మీ శాలరీ నుండి ప్రత్యేకంగా వీటి కోసం డబ్బు కొడుతున్నారటగా ఇలా నాకు మాత్రం అది మీ స్వంత ఖర్చుతో ఎందుకు అడిగాడు శకుంతల నిట్టూర్చి ఏం సమాధానం చెప్పాలా అన్నట్లుగా ఓ క్షణం అటు ఇటు చూస్తుండేసరికి అభిరామ్ తన టేబుల్ కి ఎదురుగా ఉన్న మరో కుర్చీ వైపు చేయి చూపించాడు కూర్చోమన్నట్లుగా ఆ మాత్రానికే చాలా సంతోషం అన్నట్లుగా కూర్చున్న శకుంతల అతని వైపు తేరిపార చూస్తూ మీరు ఇక్కడకు ట్రీట్మెంట్ కోసం వచ్చినా అందరి మేలు కోరి ఇలా వీడియోల కోసం రచనలు చేస్తూ వాటిని డైరెక్ట్ చేస్తూ కష్టపడుతున్నప్పుడు ఈ మాత్రం నేను మీకోసం చేయటం నాకు కర్తవ్యంలా అనిపించింది అంది మెల్లగా నేను కష్టపడటం లేదు ఇది నాకు ఇష్టమైన వ్యాపకం అన్నాడు అభిరామ్ తల వంచుకుని రాయటం మళ్ళీ మొదలు పెడుతూ మీకోసం ఏమైనా చేయగలగటం ఇష్టమని ఎందుకు తెలుసుకోరు నా మాట మీద నేను తీస్తున్న వీడియోలో నటిస్తూనే ఉన్నావుగా ఉచితంగా నాకంటే చాలా చిన్నదానివి కాబట్టి మీరు అనటం బాగుండదని నువ్వు అంటున్నా పర్వాలేదుగా అంటూ నిట్టూర్చి కొంచెం ఆదాయం రావటం మొదలయ్యాక ముందుగా నీకే ఎక్కువ మొత్తం వచ్చే ఏర్పాటు చేస్తా అన్నాడు అభిరామ్ మళ్ళీ నేనేమి పారితోషికం గురించి ఆలోచించటం లేదు పైగా నాకు ఇష్టమైన అభిరుచి కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలను మీరు నాకే ఇవ్వటం నాకు చాలా ఆనందం మీరు నన్ను కేవలం చిన్నదాన్ని అనే కాకుండా చనువుగా కొంతలా అని పిలవమని మిమ్మల్ని అడిగాను గుర్తుందా అసలు మా అమ్మ ఈ పాత పేరు పెట్టినందుకే చాలా కోపంగా ఉంటుంది పోని పిలుపులోనైనా కొంత ఆధునికంగా మార్చవచ్చుగా అంటే వినిపించుకోదు సకు అంటుంది కుంతలా అని పిలవమని మీకు చెప్పినా లాభం లేకపోయింది నా ముచ్చట ఇలా మొక్కలైంది అంది కొంచెం అలకగా మొహం పెట్టి అభిరామ్ మామ వైపు చిరునవ్వుతో సరదాగా చూస్తుంటే మళ్ళీ సకుంతలే అంది సరే ఈ గొడవకేం గాని ఇప్పుడు మీరు రాస్తున్న దాని గురించి చెప్పండి అంది అభిరామ్ అలాగే చిరునవ్వుతో చూస్తూ చెప్పాడు నేనెప్పుడు అంటే ఇప్పటికి ఏది రాసినా యథార్థ సంఘటన నుండే ఇతివృత్తం తీసుకుంటున్నానని తెలుసుగా ఇప్పుడు అంతే ఒకటి ఒక ఉపాధ్యాయురాలికి ఒక చిన్న అమ్మాయి చెప్పిన సంఘటన గురించి తద్వారా ఆమెకి ఎలాంటి ఆలోచన వచ్చింది ఆమె ఎలా ఆచరించింది అన్నది వార్తగా వచ్చింది దాని ఆధారంగా ఒకటి రాస్తున్నాను కొంచెం వివరంగా చెప్పండి ఇందులో నాకు ఏదైనా పాత్ర ఉన్నదా అనేది ముందుగానే నాకు తెలుస్తుంది అంది శకుంతల ఉత్సాహంగా ఒక చిన్న అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి బైక్ మీద వెళ్తున్న భార్యాభర్తలను చూసి చెయ్యి ఎత్తి ఆగమని కోరింది వాళ్ళ ఆగ్గానే దగ్గరకు వెళ్ళి అంకుల్ ప్లీజ్ నన్ను ఊళ్ళో శివాలయం దగ్గరే మా ఇల్లు నన్ను అక్కడ దించరా అని అడిగితే ఒకదానివి ఎందుకు వచ్చినట్లు అని పెద్దాయన ఆరా తీస్తాడు దానికి అమ్మాయి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా వాళ్ళ నాన్న తనను తీసుకువచ్చిన సంగతి మర్చిపోయి బాగా తాగేసి ఒక్కడూ వెళ్లిపోవటం జరిగిందని వివరిస్తే మనకెందుకు వచ్చిన గొడవ పదండి పోదాం అని వెనక కూర్చున్న వాళ్ళ ఆవిడ అభ్యంతరం చెప్పినా లెక్క చేయకుండా పాపం చిన్నపిల్ల ఒంటరిగా వదిలి ఎలా వెళ్లగలం అంటూ ఆయన బండి మీద ఆ పాపను ఎక్కించుకుని జాగ్రత్తగా పాపం దించి వెళ్లిపోవటం జరిగింది ఇదంతా టీచర్కు ఆ మర్నాడు ఆ పాప చెప్తుంది అంతకుముందు ఇద్దరు ముగ్గురు వెనక సీటు ఖాళీగా ఉన్నవాళ్లు వెళ్లినా వాళ్లను ఆ పాప అడగలేదన్న విషయం తెలిసి ఆశ్చర్యంగా కారణం ఏమిటని అడుగుతుంది వాళ్ళు మా నాన్నలాగే తాగి ఉంటే ఆ భయంతోనే అని సమాధానం చెప్పింది ఆ చిన్నారి వయసు ఏడు సంవత్సరాలు మాత్రమే ఆ వయసుకే అలాంటి ఆలోచన రావటం తాగిన వాళ్ల ప్రవర్తన గురించి భయం కలగటం ఆ టీచర్ ని ఆలోచనలో పడేశాయి ఆ తర్వాత ఇంకొక అమ్మాయి దిగులుగా ఉండటాన్ని చూసి ప్రశ్నించినప్పుడు అలాంటి జవాబే వచ్చింది వాళ్ళ నాన్న తాగి వచ్చి రోజు అమ్మతో గొడవ పడి కొడతాడంది వాళ్ళమ్మ దెబ్బలతో బాధపడటాన్ని చూడలేకపోతున్నానంటూ పెద్ద అయ్యాక జడ్జి అయి అలాంటి వాళ్ళందరినీ శిక్షించాలని ఉందని చెప్పింది పైగా తాగకపోతే మా నాన్న చాలా మంచివాడని కితాబిచ్చింది ఇలా చాలా మంది పిల్లల తాగుబోతు తండ్రుల కష్టాలు విన్నాక ఏం చేయాలా అనే ఆలోచనతో ఆడవాళ్ళందర్నీ సమావేశపరిచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంది ఆ టీచర్ ఒక మహిళా కానిస్టేబుల్ సహకారం సత్యసాయి ట్రస్ట్ వారి సాయంతో డి అడిక్షన్ సెంటర్ కౌన్సిలింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళందరికీ ఆర్థిక స్వతంత్రం ఉండేలా టైలరింగ్ నేర్పించే ప్రణాళిక సిద్ధం చేయగలుగుతుంది ఈ పనులలో ఆ టీచర్ స్నేహితురాలు కొడుకు కూడా సహకరిస్తారు పాఠశాల వార్షికోత్సవంలో పిల్లలతో చేసిన కార్యక్రమాలను చూసిన పెద్దలంతా వాళ్ల నైపుణ్యాలకు ముగ్ధులవుతారు ఒక బాలిక తాతయ్య అయితే రత్నం లాంటి పిల్లను తాగుడు అలవాటుతో నిర్లక్ష్యం చేస్తున్నందుకు కొడుకును కేకలు వేయటంతో అతను ఆలోచనలో పడి తాగుడికి స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వస్తాడు పిల్లలు ఆనందంగా చదువుకునే వాతావరణానికి కుటుంబము ముఖ్య కారణం అవుతుంది అందుకే ఆ టీచరు పిల్లలకు చదువు చెప్పటమే తన బాధ్యత అనుకోకుండా పిల్లల కుటుంబం బాగోగులు ఆలోచించి మద్యం అలవాటును దూరం చేయాలని శ్రమించి ఫలితం సాధిస్తుంది ఆమె పెద్దలకు పాఠాలు చెప్పిన టీచరుగా గుర్తించి ఆమె కథనాన్ని పేపర్లో ప్రచురించారు అది చదివాక నాకు ఆమె ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది ఆ కథనాన్నే ఒక చిన్న నాటికలా రాయాలని ఉద్దేశం ఎలా ఉంది చాలా బాగుంది వ్యసనాల్ని మాన్పించే లక్ష్యంతో మీరు చేస్తున్న వీడియోలన్నీ ఒకే సబ్జెక్టుతో ఉన్న సన్నివేశాల కూర్పు సంభాషణల ద్వారా హాస్యాన్ని గుమ్మరించటం వాటి వలన ఆదరణ పొందుతున్నాయని నా అభిప్రాయం ఇంతకీ ఇందులో మీరు నాకు ఇచ్చే పాత్ర ఏమిటో శకుంతల ప్రశ్నకు అభిరామ్ చిరునవ్వుతో టీచర్ ప్రధాన పాత్రే నీది పేరు కూడా మార్చకుండా ఆమె పేరే ఉంచేద్దాం అనుకుంటున్నా మనోజ అన్నాడు శకుంతల మొహం ఆనందంతో వెలిగిపోయింది నిజంగానా పేరు చాలా బాగుంది ఇకపై నా పేరు అందరూ అని మర్చిపోయి మనోజ అని గుర్తుపెట్టుకునేలా ఆ పాత్రలో జీవించేస్తా చూడండి అంటూ నవ్వింది అలా చేయగలవులే నాకు తెలుసు నువ్వు నా రాతలకి ఆదరణ అంటున్నావు గాని అది పూర్తి నిజం కాదు మీరందరి నటన వల్లే ఆ వీడియోలన్నీ ఆదరణకు నోచుకుంటున్నాయని నా అభిప్రాయం పెద్దవాళ్ల సంగతి ఏముంది గాని చిన్న పిల్లల నటన సంభాషణలను పలికే తీరు చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తోంది అసలు నిజం చెప్పాలంటే మందు అలవాటు మానేసిన వాళ్ళందరికీ పిల్లల మాటలే గుణపాఠాలయ్యాయి భార్యా పిల్లల్ని నిరాదరణ చేసి కుటుంబానికి దూరమైన మగవాడికి అప్పుడు మాత్రమే వాళ్ల విలువ తెలుస్తుందన్నది నిజం మనసు పెట్టి ఆలోచించగలిగితే పిల్లల మాటలు ఆలోచనల నుండి పెద్దలు ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోగలుగుతారు అభిరామ్ మాటలకు శకుంతల తల ఊపి మీరు చెప్పింది చాలా నిజమండి నా అనుభవం ఒక చిన్న సంఘటన చెప్పనా మీకు మీ రచనలకు ఉపయోగపడుతుందేమో అంది అభిరామ్ చెప్పపన్నట్లుగా చూడటంతో శకుంతల ఉత్సాహంగా మొదలుపెట్టింది మొన్న మధ్య నేను రెండు రోజులు సెలవు తీసుకుని మా ఇంటికి వెళ్లానా అప్పుడు మా వదిన వాళ్ళిద్దరి చిన్నపిల్లలతో పాటు నేను మాల్కి వెళ్లాను అక్కడ ఏడెనిమిదేళ్ల వయసున్న వాళ్ల పెద్ద పాప ఏదో బొమ్మను చూపించి కావాలని అడిగింది వదినేమో పెద్దదానివైనా నీకన్నీ కావాలనిపిస్తుంది అంటూ విసుక్కుంది తర్వాత ఒక్క క్షణానికే మూడు నాలుగేళ్ల చిన్నపిల్ల కూడా అదే బొమ్మ కావాలని అడిగింది ఇక చేసేదేం లేక మా వదిన పెద్దది ఊరుకోదుగా దీనికి ఎక్కిచ్చింది కొనకపోతే ఊరంత నోరు పెట్టుకుని ఏడ్చి పరువు తీసేస్తుంది అని విసుక్కుంటూనే కొని పిల్ల చేతిలో పెట్టింది ఆశ్చర్యంగా ఆ బొమ్మని ఆ చిన్నపిల్ల ఇస్తూ అక్కా దీన్ని నీ దగ్గరే ఉంచు మన ఇద్దరం ఆడుకుందాం నీకు నచ్చిందనే నేను కొనమని అడిగా ఇది నీదే అంది ముద్దు మాటలతో వాళ్ళమ్మ పెద్ద పిల్లని చూస్తూ నువ్వెప్పుడు దాని చేతిలో ఉన్నవి లాక్కోవటానికి ఏడిపించటానికే చూస్తావు చిన్నపిల్ల అయినా చూడు ఎంత బాగా చెప్పిందో బుద్ధి తెచ్చుకో అంది కసురుకుంటున్నట్లుగా ఆ పెద్ద పిల్ల నదురు బెదురు లేకుండా వాళ్ళమ్మకేసి చూస్తూ సమాధానం ఏమని చెప్పిందో తెలుసా అండి అవునమ్మా చెల్లి చాలా మంచిదని నాకు ఇప్పుడే తెలిసింది తనతో ఇక ఎప్పుడు గొడవ పెట్టుకోను ఇద్దరం చక్కగా ఆడుకుంటాం అని చెప్తూనే నిరసనగా చూస్తూ నువ్వన్నమాటే నాకు నచ్చలేదు ఆ బొమ్మ అనవసరమనో మనం కొనలేనంత ఖరీదైందనో చెప్తే నాకు కోపం వచ్చేది కాదు పెద్దదానివైనా అన్నావు అంటే చెల్లెలుంటే నేను చిన్నపిల్లని కాదా అప్పుడే పెద్దదాన్న అయిపోయానా అని అడిగింది ఆ మాటలకు నిజంగా మా ఇద్దరికీ తల తిరిగింది ఏం చెప్పాలో కూడా మా వదునికి తోచలేదు కాబోలు తేరుకోలేనంత విస్మయంలో దానిలా ఒక క్షణం అలాగే నిలబడిపోయింది తర్వాత తేరుకుని పెద్ద పిల్లని రెండు చేతులతో దగ్గరికి తీసుకుంది సారీ తల్లి అంటూ గొణిగింది మెల్లగా మీ ఇద్దరూ చక్కగా స్నేహంగా ఆడుకోవటమే నాకు కావాల్సింది ఇలాగే మీరు గొడవలు పెట్టుకోకుండా ప్రేమగా ఉండాలి అంది అనునయంగా ఏడేళ్ల అమ్మాయి గురించి మీరు చెప్పినప్పుడు నాకు ఆ పాప మాటలు గుర్తుకొచ్చి మీకు చెప్పాలనిపించింది శకుంతల మాటలకు అభిరామ్ కూడా చిరునవ్వుతో నిజం కుంతల పిల్లల్లో చాలా తెలివైన మెరికల్ లాంటి వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు పెద్దవాళ్లే వాళ్ళ ఆలోచన స్థాయిని అందుకోలేరు కూడా అంటూ ఇంకొక మాట అన్నాడు పిల్లలతో బంధాలు అనుబంధాల వల్లనే మనలో చాలా కుటుంబాలు విడిపోకుండా స్థిరంగా నిలబడి ఉన్నాయనే పెద్దల మాట నిజమేననిపిస్తుంది కుంతల అని ఉద్దేశపూర్వకంగానో అప్రయత్నంగా అన్నాడో తెలియదు కానీ శకుంతలకి అభిరామ్ తన్ను అలా పిలవటం మాత్రం చాలా ఆనందాన్ని కలిగించింది అది చిరునవ్వుల ఆ మొహమంతా పరుచుకుంది కూడా వెన్నెల వెలుగుతో వెలిగిపోతున్న మోమును కొంచెంగా దించుకుని అనురాగం నిండిన స్వరంతో మిమ్మల్ని ఓ మాట అడగవచ్చినా అంది శకుంతల అదేమిటి అనుమతి అడగాల నన్ను ఏ మాటైనా అడగగలిగే చనువుందిగా అన్నాడు అభిరామ్ వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ నిజమే కాని మీ స్వవిషయం అందుకని కొంచెం సంశయంగా అనిపించి అంటూ మాటలాపేసిన శకుంతల వైపు చిరునవ్వుతో చూసి ఏదైనా పర్వలేదు అడగచ్చు అన్నాడు అభిరామ్ ఏం లేదు మీరు కుటుంబం ప్రాధాన్యత గురించి చెప్తుంటారుగా మరి మీరు మాత్రం అలా ఆలోచించటం లేదెందుకని ఏకబిగిన ప్రశ్న వేసి అమ్మయ్యా అనుకుంది శకుంతల మనసులో అంటే అంటూ శకుంతల వైపు ప్రశ్నార్థకంగా చూశాడతను శకుంతలకి మళ్లీ సంశయం కలిగింది తన ప్రశ్న నిజంగా అర్థం కాకనేనా లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా మీ విషయాలు కొన్ని తెలుసు అదే మీరు విడాకులు తీసుకున్నారని ఒంటరిగా ఎందుకు ఉండిపోవడం అనేది నా ప్రశ్న అంది శకుంతల శకుంతలకు అభిరామ్ పట్ల అపారమైన ఇష్టం ఆకర్షణ ఉన్నాయి వీడియోలు తీసేటప్పుడు తన పట్ల అభిరామ్ ఎంతో అభిమానం చూపించటం శకుంతలు గమనించింది తన పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియచేయటానికి తను వయసులో చిన్నదని ఆలోచిస్తున్నాడేమోననే అనుమానం మనసులో ఉంది అందుకే ఆ అనుమాన నివృత్తి కోసం తన పట్ల ఉన్న ఇష్టాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి తనే ముందంజ వేయాలనే ఆలోచన ఆమెకు ఉంది చనుబా మాట్లాడుతున్న ఆ సమయాన్ని అందుకు వినియోగించుకోవాలనిపించి ముందుగా అతని ఆలోచన తెలుసుకోవటానికి ఆ ప్రస్తావన తీసుకొచ్చింది అతను ఏం చెప్పాలో తోచినట్లుగా మౌనం వహించేసరికి శకుంతల మళ్లీ ముందడుగు వేస్తూ మీరు మందు అలవాటుకు ఉద్వాసం చెప్పగలగడమే కాదు గంజాయి డ్రగ్స్ మందులాంటి వ్యసనాల బారిన పడిన వాళ్లను మామూలుగా చేయటానికి పిల్లలు అటువే అడుగులు వేయకుండా ఉండటానికి మీ రచనా శక్తిని సమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు ఇక కొద్ది రోజుల్లోనే ఇక్కడి నుండి వెళ్ళిపోవటము జరుగుతుంది కదా మరి మరి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడి జీవితాంతం మీకు తోడుగా నిలబడటానికి ముందుకు వస్తే మీకు అభ్యంతరం ఏమీ ఉండదు కదా పరోక్షంగా తన మనసు తెలియచేసే ప్రయత్నం చేసింది శకుంతల ఇంతటితో పదవ భాగం సమాప్తం వచ్చే వారం పదకొండో భాగంతో కలుద్దాం